వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెళ్ళ కాసేపు. ఈ కాసేపులో ఏం చేస్తున్నామో తెలుసా? బెలూన్స్ గాలి కొడుతున్నాం అన్నమాట. బెలూన్స్ కిందకి గాలి కొడుతున్నాం అంటే ఇవాళ మా ధర్ణి గారి బర్త్డే అన్నమాట. ఎస్, మా చిన్ను బర్త్డే, రమా కొడుకు బర్త్డే అన్నమాట. దానికోసం బెలూన్స్ కి గాలి కొడుతున్నాం. బెలూన్స్ గాలి కొట్టాం కానీ అన్ని కొన్ని అయినాయి అన్నమాట. ఆ తర్వాత మేమైతే మేమిద్దరం కలిసి చీకట్లో కూడా బెలూన్స్ కొరకు రావడానికి కనిగిరిలో ఒక పక్క ఏరియా మొత్తం తిరిగామన్నమాట. రాక్షసులాగా పోయి మొత్తానికి బెలూన్స్ కూడా సంపాదించామన్నమాట. 8 అప్పుడు ఇద్దరం చెయ్యి చెయ్యి పట్టుకొని బజార్ పోయినాం. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బెలూన్స్ కొన్నే తీసుకొచ్చారనమాట. ఇంకొన్ని బెలూన్స్, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు సో ఇంకొన్ని బెలూన్స్ అయితే బాగుంటాయి అనేసి ప్రతి షాపు తిరుగుతున్నాం. చూద్దాం ఈ షాప్లో ఉంటుందాము. నేను అడుగుతా ఈసారి, ఉషక్ అడితే లేవన్నారు, ఇప్పుడు పోయి ఇద్దరం అడుగుదాం. ఇద్దరికి ఇంతకు విడివిడిగా అడిగి సంపాదే ఇక్కడ కూడా ఉండవు. మొత్తానికైతే 4 షాపులో చిక్కినాయి అనమాట. ఎక్కడ ఎందుకు చిక్కినాయి అంటే అసలు దాని ముందు స్కూల్స్ ఉన్నాయి అనమాట. స్కూల్స్ ముందు వాటిలో ఎట్టైనా బెలూన్స్ ఉంటాయనే చిన్న ఉదాహరణ చిక్కించుకొని అడిగిపోయి బెలూన్స్ పట్టుకొచ్చామన్నమాట. ఒక్క బెలూన్ కూడా ఎక్స్ట్రా ఇలా వాళ్ళు బోధిదారు మా స్కూల్ అక్క. స్కూలా? దీంట్లో పిల్లల్ని పెట్టి చెప్తారా? ఎట్లా చెప్తారు? క్లాసెస్ ఆన్లైన్ లేకుండా లోపల రూమ్స్ అక్క కడతారా? లోపల క్లాస్ రూమ్స్ లోపల. ఓహో, లోపల. మరి ఇదేంటి? ఇవేనన్నా పిరమిడ్ ఆకారంలో ఉందంటే యోగాలు ఏమన్నా చేపిస్తారేమో. బోధిధర్మ స్కూలా? బోధిధర్మ, అది చైతన్య స్కూల్ కదా. మొత్తానికి సంపాదించాం మేము. ఎంత తీసుకున్నారు? 40 రూపాయలు అక్క. ఒకటి ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇవ్వలేదక్క. అప్పుడు వాళ్ళు మన ప్రకృతి వల్ల ఎవరో పొగుడుతుంటే పొగిడించుకుంటున్నావు కదా. ఎవరు చూస్తారట ప్రకృతి వల్ల వీడియోస్ అన్ని చూస్తాను అనేసి చెప్తుంటుంటే పొగిడించుకుంటాను. నేనేమో ఒకటి ఎక్స్ట్రా అయ్యమన్నా నేను అడిగానమ్మా, అమ్మా వాటిలో బొక్కలు ఉంటాయేమో ఒకటి ఎక్స్ట్రా అయ్యండి అమ్మా అంటే ఎంత తెలివి అడుగుతా. వాళ్ళు అన్నారు అమ్మ ప్యాకెట్ కొనేటప్పుడు మేము కూడా ఏం చూసుకోం కదమ్మా అన్నారు. అందుకని వదిలేసాలి. సరిగ్ పోయి మిగిలిన కూడా ఎంత చీకటిగా ఉందో చూపిస్తాను మీకు. చాలా చీకటిగా ఉంది. అయినా ఇద్దరు మనం అదిగో చూసారా ఇంత చీకట్లో వచ్చామన్నమాట. ఈ స్ట్రీట్కి లైట్లు ఎందుకులేవురమ్మా? ఏమో నాకు నాకు కూడా ఇప్పుడు కూడా అదే డౌట్, ఎందుకు లేదు అదే. ఇక్కడ ఒక్క చోట ఉంది, ఎందుకంటే ఇది పానీపూరి. సో అందుకనేసి ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉంది. సో చూడండి ఇప్పుడు వస్తుంది. అసలు మనం గబగబా బాధపడక్క, నేనేం చేస్తాను, ఆగి చేస్తున్నానా? నేనేమన్నా తొత్తరపాడుగాను. ఇంకా రేపు పెళ్లిలో అయితే ఇంకా ఊపిరి చలపనివ్వవేమో. ఏవో అప్పుడు సగత అప్పుడు వీడియో పెడదాంలే పెళ్ళికి కూడా. అయ్యా అన్ని బండ్లు వస్తున్నాయి, చీకటి చూపిద్దాం అనుకో. అది ఉండాల. ఇంపదవరా చూసారా ఎంత చీకటిగా ఉందో. ఇక్కడ ఒక్క లైట్ ఏదో ఉన్నట్టు ఉంది. దానికి కూడా సెట్ ఆటం వచ్చింది. చిన్న చూడు, చిన్న చూడు. అవన్నీ బండి లైట్లు. మామూలుగా అయితే చాలా చీకటిగా ఉంది. చీకటి చూపిలే బాస్తుందమ్మ తల్లే. చీకటి చూపించేది అక్క, సేకటో అన్నావు. వాళ్ళ చీకటి తెలియదు అక్క, లైట్ ఆపేస్తే బోగా. అది కాదు కానీ జోకు. ముందు కన్నా సరే పెట్టుకొని చూడండి. నేను ఏ టైము అనేది పైన స్క్రీన్ పై ఇస్తాను. నాకు ఏ టైంలో చెప్పిందో గుర్తులేదు కానీ మరి అమ్మా ఏంటది ఉదాహరణ చిక్కించుకొని ఏదో లేబ్బా. ఉదాహరణ స్కూల్స్ అన్నప్పుడు ఉదాహరణలు అవన్నీ వస్తుంటాయి, అందుకని ఉదాహరణ చిక్కించుకొని అడిగిపోయినాం మనము. ఏంటి ఉదాహరణలు చిక్కించుకొని వెళ్ళిందంట అమ్మా? నువ్వు చెప్పలేదమ్మా అది పానీపూరి షాప్ అని చెప్పలే, అది నూడిల్స్ షాప్. అయితే నేను కూడా అట్టనే ఉదాహరణ చిక్కించుకుంటా అడిగిపోయి. చిక్కించుకోబట్టే బెలూన్ చిక్కింది. నేను ఇప్పుడు నీకు చెప్పిన తర్వాత అది పానీపూరి షాప్ కదరా, కాదు కదరమ్మా, న్యూడిల్స్ ఇది కదా, నువ్వు చెప్పలేదు ఏంటి అంటే ఇప్పుడు చెప్తున్నావు నువ్వు. ఎప్పుడో చెప్పట్లే. ఇదిగా మొత్తానికైతే బెలూన్స్ తీసుకొచ్చినాం. పిల్లలు అయితే బాగా అన్ని ఊది పెట్టిన తర్వాత బాగా ఎంజాయ్ చేశారనమాట. మళ్ళీ అవి కూడా మొత్తం ఊదేశాము. మొత్తానికి మరి అమ్మాకి ఎంత తీసుకున్నారమ్మా? 40 రూపాయలు అక్క. బెలూన్ 2 రూపాయలు చెప్పిన 40 రూపాయలు బెలూన్లు కొంది. ముందు కొన్నాయమ్మా? ముందు కొన్నవి. పిల్లలు అయితే చెమ్మట్ల గోడు గారిపోయింది. అక్కడ డ్యాన్స్ వేసారు అనమాట. ఇంతే ఉత్సాహం అనమాట పిల్లలకి. పెద్ద పెద్ద పార్టీలు అవసరం లేదు, ఇలాంటి చిన్న చిన్న పార్టీల్లో కూడా బోల్డ్ అంత సంతోషం కనిపించింది. ఇగో రమా, నువ్వు నేను అరుణ మన ముగ్గురు ఒక రూమ్ లోకి వెళ్ళి ఒక రోజు నీ బర్త్డేకో అరుణాదానికో. నాకు బర్త్డే మా నాయన వాళ్ళు రాయలేదలమ్మా. ఏదో ఒక రోజు నీ పుట్టినరోజు. రమా బర్త్డే ఎప్పుడు పెడదాము అనేది కింద కామెంట్ చేయండి. ఏదో ఒక రోజు మంచి రోజు చూసేసి మనమే పెట్టేద్దాం రమా ఖర్చు. ఆ రోజు రమా పుట్టినరోజు చేసుకుంటుందా? నేను డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఆ కేక్ కట్ చేసేస్తున్నారు. హ్యాపీ
మాట్లాడుతూ మాట్లాడుతూ రమాని ఆపేశాను కదా, రమా పుట్టినరోజు మాత్రం ఎప్పుడు చేద్దాము అనేది కింద కామెంట్ చేయండి. ఒక మంచి రోజు సెలెక్ట్ చేసి పెట్టండి, ఏదో ఒక రోజు. ఎందుకంటే మేము అందరం కేకులు తీసుకొస్తాం కానీ మరి రమా కేక్ తీసుకురావట్లేదు, ఒక కేక్ మిస్ అయిపోతున్నాం. అందుకనేసి ఆ కేక్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏదో ఒక రోజు చూసి రమాకి అమ్మ నేను కేక్ సేవింగ్ చేస్తున్నానమ్మా. ఏం అవసరం లేదులే, ఇది కూడా తీసుకురాలే కానీ ఓకే. ఏంటంటే మా చిన్ను కేక్ అందరూ కట్ చేసిన తర్వాత తినిపిస్తుంటే నాకెవరు మొహానికి రాయిరా అని అమాయకంగా అడిగాడు పాపం. నేనైతే రేపు జాహ్నవి భర్త, అదే రేపు నేను జాహ్నవి భర్త అయ్యేటప్పుడు ఇలా నిర్లక్ష్యంగా ఉండను, నేను ముందే మొఖం నిండా పాను పెడతాను, పక్కన కూర్చొని వాడికి మొఖాన్ని పూలేదని వాడు అడుక్కున్నదాకా చూసావు నువ్వు. రేపు నీ పుట్టినరోజు ఎప్పుడో పెడతాం కదా, దాని పుట్టినరోజు పెడతారంటమ్మా వీళ్ళు, అప్పుడు రాసి పెడతానండి నీ మొహానికి. ఇందాక చెప్తున్నాను కదా నేను రమా అరుణ అని చెప్తున్నాను కదా, మనం అందరం రమా పిల్లలు ఎవ్వరూ లేకుండా ఒకరోజు ఒక రూమ్లోకి వెళ్ళి పెద్ద సౌండ్ పాటలు పెట్టుకొని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గెంతులేద్దాం రమా. మొన్న మన పిల్లలు వేసారు చూడేది బుల్లెట్, వాళ్ళు వేస్తున్నారు కానీ మనం వేయడానికి ఏమో పెద్దవాళ్ళం అయిపోతుంది, వాళ్ళలో కలవలేకపోతున్నాయి. సరే వీళ్ళు ఏమన్నా వచ్చి మనల్ని ఏమన్నా దాంట్లోకి లాగుతారా అంటే వాళ్ళు లాక్కుండా వాళ్ళ డాన్స్లే వాళ్ళకి ఎక్కువ అయిపోయా. అందుకనేసి మన ముగ్గురు మనమే లాక్కొని ఒక రూమ్లోకి వెళ్ళి వేసుకుందాం ఈసారి సరే. ఏమిటంటే పిచ్చి పిచ్చి కోరికలు అంతేనంటే, ఇప్పుడు మన ముసలి ముసలిలాగా పడి ఉండాల్సిందే, మనము పడాల్సిందే అంటే పడితే కాళ్ళ చేతిలో ఇరుగుతాయి. ఎందుకు పడేటట్టు ఇయ్యక్కర్లేదు, మామూలుగా వేస్తే చాలు. మాకు కూడా ఒక ఎక్సర్సైజ్ తెలుసా, డ్యాన్స్ వేయడం కూడా. సరే మా ముసక్క అటు ఎందుకు పిలుతుంది తెలుసా, బెలూన్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి రమ్మ వాటిని పట్టకరమ్మంటుంది. ఏమనమ్మా నేను కట్ చేశాను నాకు పెట్టాడు నేను తినేస్తున్నాను. ఎప్పుడైనా మా ముసక్కే అనమాట ఫస్ట్, పిల్లల కేక్ కటింగ్ లో మాత్రం ఫస్ట్ ఉంటుంది. ముసలిదాన్ని పెద్దదాన్ని కదా, ఏమో పెద్దదా చూడు, దేవుడు కూడా కింద పడ్డాడంటే నాకు కేకు అని పడ్డాడు. నువ్వు పెట్టావా? లేదు పైన దగ్గరించి వచ్చా. మా తల్లే ఎవరు భర్త అయినా ముందు మా అక్క కేక్ కట్ చేసి ఫస్ట్ తింటుంది అబ్బాయి ఎందుకో కానీ. ఇంకా అదో లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో కూడా పిల్లలు కేక్ కట్ చేయకముందు అడుగుతున్నాను అనుకోటండి కేక్ని, నేను అప్పుడే వచ్చి ఓయ్ దొంగ అనేక కామ్గా ఉంది అడుగుచ్చొని బాచి బట్టలు వేసుకొని. ఇంకా విషయం ఏంటంటే బేకరీకి పోయిన దగ్గర అక్కడ కేకు ఒక చిన్న ఖాళీ ఉంటుంది అక్క, నేను ఒకసారి కేక్ చూసి టెంప్ట్ అయిపోయి ఏరు పెట్టి నాకు కొనే పై చూస్తే సీసీ కెమెరా ఉన్నాయి. తలకాయ తీసుకొని కప్పగబా వచ్చా రమ్మా. నేను లేకుండా ఎప్పుడు వెళ్ళావు రమ్మా? నేను ఫ్రెండ్ లక్ష్మి ఇద్దరం వెళ్ళాము ఒకసారి, ఆ కన్నం ఉంది అక్కడ ఏరు పెట్టి ఇటు నాకు కొన్నాడు. అయినా ఎందుకంటే ఎవరితో పైకి పైన సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎప్పుడైనా కేక్ నాకుంటే నాకున్నా కానీ పైకి చూడొద్దు, పైన సీసీ కెమెరాలు ఉంటాయి, ఫేస్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. కనిపించింది కామగా తలదించుకొని వచ్చేసి ఎందుకు వచ్చిన వాళ్ళే అని. అదబ్బా పిల్లలు ఏదైనా మీరు అందరు కేకులు కట్ చేసుకుంటుంటారు, ఇప్పుడు నేను అందరికీ పార్టీలు చేసే పనిలోనే ఉంటా. కేకులన్నీ కట్ చేసుకొని చక్క తినేసాము, అది శుభ్రంగా ఇట్టా కేక్ పార్టీ చేసుకుని. ఎట్లన్నారమ్మా? ఏం లేదు. ఏం లేదంటే అక్కడ బెలూన్స్ చూసారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాయో, బలిబలే వేస్తున్నాయి కదా, ఫ్యాన్ ఎత్తే బాగా ఎగురుతున్నాయి అయ్యి. కింద కింద పక్క కింద కూర్చొని బాసీ పట్టలు వేసుకొని కేక్ కట్ చేసుకునేది మనమేనే వాళ్ళక్క. బాగుంటుంది లేరమ్మా, వాడు నించోవడం వాడి పాయనకాలే నించోవడం. అవును లేదు, కూర్చొని చేసుకోవడం బాగుంటుంది అనమాట. బాగుంటుంది అవి మాత్రం భలే డ్యాన్స్ వేసినాయి. ఏదైనా బెలూన్స్ తోటి అయితే పిల్లలకి ఎంతవరకే చాలు, ఇంకా పార్టీ పెద్ద పెద్ద పార్టీలు కెమెరా మ్యాన్ తీసుకొచ్చి మీరు ఫోటోలకు ఫోజులు ఇవ్వండి ఇలాంటివి ఏం పెట్టద్దు, ఒక కేక్ తీసుకొచ్చి పెట్టండి, మెరూన్ బెలూన్స్ తీసుకోండి, పిల్లలందరినీ పిలవండి, బెలూన్స్ తీసుకురండి, కేక్ తీసుకురండి, ఇంకా వాళ్ళని ఒక రూమ్లో వదిలేసేయండి, విపరీతంగా గోల్ చేయనివ్వండి. అసలు వాళ్ళు అరిచారు అసలు ఏమనలేదు ఆ రోజు, అందరం మేము పెద్దవాళ్ళం అందరం బయట కూర్చున్నాము. అసలు లోపలికి వెళ్తే ఇంకా మనకి అలవాటు లేని పని కదా, కష్టంగా ఉండి లోపల వాళ్ళు ఒక్కళ్ళే ఎగిరారు, 2 గంటలు ఎగిరారు. వాళ్ళ ఇష్టం మీ ఇష్టం వచ్చినంతసేపు డ్యాన్స్లు వేసుకోమంటే బుల్లెట్ పెట్టి సాంగ్ పెట్టుకొని విపరీతమైన డ్యాన్స్లు వేసుకుంటారు అనమాట వాళ్ళు. ఇంకా అదే వాళ్ళకి పార్టీ, సంవత్సరానికి వచ్చే పార్టీ ఒక్కసారి వచ్చేది. అందులో ఈ మధ్య కరోనా కాలం అయ్యి పిల్లలందరూ దూరం అయిపోయినారు, ఈ మధ్య స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ అందరూ కలిసిండ్రు అనమాట. ఆ ఒక్కరోజు మాత్రం బాగా గోల్ చేయనివ్వండి, ఎగరనివ్వండి, అల్లరి చేయనివ్వండి. సో ఓకే, ఇందాక నేను బెలూన్స్ పట్టుకున్నాను కదా ఇంక వెళ్ళిపోదాం అనేసి బెలూన్స్ పట్టుకుంటే జాహ్నవి ఉండేసి అమ్మ యూనో కార్డ్స్ ఆడి చాలా రోజులైంది కదా అంది. సో మరి అన్ని రోజులైన తర్వాత యూనో కార్డ్స్ అనగానే ఇంకా కూర్చుడిపోతాం కదా, ఇంకా వెళ్ళేదాన్ని కూడా ఆగిపోయి ఎందుకు కొడుతున్నావే?
ఎందుకు కొడుతున్నా అంటే బెలూన్స్ ఎత్తుకొని పోతున్నామేమో అని కొడుతున్నానేమో అక్క, పిల్లలు కాకుండా నువ్వు కూడా బెలూన్స్ చేస్తే పోతున్నావు అని పట్టుకొని కొడుతున్నానని ఉండొచ్చు. అప్పుడు కదా మర్చిపోయినా. యూనో కార్డ్స్ ఆడమంట. యూనో కార్డ్స్ అందరూ సింగిల్ సింగిల్గా ఆడతారు కదా, మేము జంటలు జంటలుగా ఆడతాం. అరుణ జాహ్నవి ఒక జంట, వాళ్ళు కొంచెం సిగ్గుపడి వీడియోలోకి రాలేదు. మేమిత్రం అట్లా చెప్పుకోకూడదు, యూట్యూబ్ ఛానల్ మాది కాబట్టి మేము తప్పక కనిపిస్తున్నాం, లేకపోతే మేము కూడా కనిపించకుండానే వీడియోలు తీసేవాళ్ళం మీకు. సో వచ్చేసాం అన్నమాట. మేమిద్దరు ఎప్పుడన్నా సరే నేను రమావ జట్టు, ఎప్పుడు మేమే గెలుస్తాం, మేము గెలవడానికి ఆటలేకి వచ్చామని చెప్తాం, కానీ ఎప్పుడు మేమే ఓడిపోతాం. మీ మధ్య కాలంలోనే ఓడిపోతాం, ఇంతకుముందు అయితే మేము భలే గెలిచేవాళ్ళం. అక్క ఈ ఆట మందేనక్క మనమేనక్క గెలిచేది అంటాము. అదొక సైలెంట్గా ఉండి వాళ్ళు గెలుస్తారు, మేము ఓడిపోతున్నాం. దాదాపు ఒక 10 ఆటలు ఆడేమేమో. ప్రతి ఆటకి కూడా మా రమ ఉండి, అక్క ఈ ఆట స్ట్రాంగ్గా ఆడాలి, మనమే నెగ్గాలి, మనం నెగ్గేటట్టే ఆడాలి అంటది. అసలు మేము గెలవటానికే వచ్చాం ఆట కాదు ఇదని డప్పాలు పడుతున్నాండి. దిష్టి తగిలిందో ఏమో గానీ మేము పెద్దగా నెగ్గలేదు, వాళ్ళిద్దరే నెగ్గి. పెద్దగా కాదు, అసలు చాలా తక్కువగా నెగ్గాము. పిన్ని కూతురులే నెగ్గారు. విషయం ఏంటంటే మేము జంటలు ఆడతాం అనమాట. యూనో కార్డ్స్ జంటలు ఆడడం మీకు వచ్చా, మీకు ఎవరికి వచ్చి ఉండదు, ఎందుకంటే ఈ ఆటను కనిపెట్టింది మేమే కనిపెట్టాం. అటు సైడ్ నేను రమా ఉన్నాం కదా, మేమిద్దరం జంట అనమాట. ఇద్దరం చూసుకోవచ్చు, ఒకళ్ళ కార్డ్స్ ఒకళ్ళు చూసుకొని చెప్పుకొని వేసుకోవచ్చు అనమాట, అవతల వాళ్ళకి యూజ్ అయ్యేలాగా. ఎవరి కార్డ్స్ ఫస్ట్ అయిపోతాయో, ఎవరిది యూనో అవుతుందో, ఇద్దరిలో ఒకళ్ళదైనా సరే వాళ్ళు విన్నాం అనమాట. యువతల మా అరుణ జాహ్నవి కూర్చున్నారు, వాళ్ళిద్దరు ఆడుతున్నారు. నాకు నీకు చెప్పి నువ్వు చెప్పినంత విప్లవంగా నేను చెప్పలేనులే కానీ. విప్లవం కాదు నానా, విపులంగా. అదే ఆపులంగానే నేను చెప్పలేను, కానీ వివరంగా చదువుకోలేను వెట్ట అయితే మంచిలే కానీ. అయినా ఆ రోజు 10 దాకా కూడా ఆడామన్నమాట. అదిగో మా రమ, మా రమ కార్డ్స్ కూడా నేనే సదురుకోవాలి, నేనే చూసుకో. నేను అన్ని ఆ ఏరియా పరిశీలిస్తుంటా లెక్క. పరిశీలిస్తుంటావు, కింద ఆకుకూర కట్ చేస్తూ ఆకుకూర ఒలుస్తూ పైన ఎక్కడో చూస్తావు, గోచికుళ్ళు ఒడుస్తూ పైన ఎక్కడో చూస్తావు. అంటే పై నుంచి ఏమైనా వస్తుంది ఏమని చూస్తుంటావు. ఆట ఆడుతూ, అదే కార్డ్ యూనో కార్డ్స్ ఆడుతూ పక్కన చూస్తావు. ఓకే ఇలా ఆడేమన్నమాట. ఎంతసేపు ఆడాను రమా? 10 దాటిందక్క. 10 దాటేదాకా ఆడుతూనే ఉన్నామన్నమాట. 10 ఏం దాటిందిరమ్మా, 10:30 పైనే అయిందిరమ్మా. నేను పైకి వెళ్ళేసరికి అయ్యుంటదక్క, అయితే ఆటలో కూర్చున్నప్పుడు టైం ఎవరు తెలుసు, టైం చూడలేదేమో. 10:30 నేను పైకి వెళ్ళేసరికి 10:30. విషయం ఏంటంటే అరుణాకి నాకు మా ఇద్దరికి కూడా, అంటే మా హస్బెండ్స్ వచ్చేసి పెళ్లికి వెళ్ళారు, అందరు పెళ్లికి వెళ్ళారు. మీ హస్బెండ్ కూడా వెళ్ళాడక్క. సో మా ఇద్దరికి అన్నం ఇక్కడే ఉండేసాను అనమాట. ఒక బ్రేక్లో, అంటే యూనో కార్డ్స్ ఒక ఆట ఆడిన తర్వాత గబగబా ఇంట్లోకి వెళ్ళి రమాకు ఉందంట అన్నము, అందుకనేసి మా ఇద్దరికి మాత్రం రైస్ పెట్టేసి వచ్చి మళ్ళీ కంటిన్యూగా ఆడాము. కంటిన్యూషన్ ఇంకా తర్వాత ఇక్కడే బోన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా రమా వాళ్ళ అదే రవి వచ్చాడనమాట. సరే ఇబ్బంది పెట్టకూడదు కదా, మేము అసలు ఎవరిని ఇబ్బంది పెట్టమబ్బా, ఎట్టయినా మేము భలే చాలా మంచి వాళ్ళము. ఎవరన్నా వాళ్ళు తీసుకొని వచ్చేసాం, ఇంకా వచ్చేస్తాం. లేకపోతే రవి రాకపోయి ఉంటే మాత్రం కింద దిగి ఇంకా సేపు ఆడేవాళ్ళం. ఇంకాసేపు కాదు, రవి రాకపోతే ఇంకా ఆటలాడుతానే ఉండేవాళ్ళము. ఇదేనండి, ఇలాంటి వీడియోలు మీరు కూడా చేసుకోండి, ఇలాంటి బర్త్డేలు మీరు కూడా చేయించుకోండి, చేయించండి. ఇదేనండి వీడియో.